Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేశానికి రెండో రాజధానిగా విశాఖ, ఐసోలేషన్ నుంచే విజయసాయి రెడ్డి ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సేగ మళ్లీ పెరిగింది. వాతావరణం పరంగా విశాఖపట్నం సేఫ్ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు తిరిగి గవర్నర్ చెంతకు చేరాయి. వీటిపై ఆయన నేడో రేపో నిర్ణయం తీసుకుంటారనగా బిల్లుల వ్యవహారంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం వివరాలు కోరినట్లు వెల్లడైంది. గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఏపీ కొత్త రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాయ్పూర్ రాంచీలాగా ఉండిపోదామా, లేక ఐడియల్ నగరాలైన హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులా ఎదుగుదామా, అన్ని అనుకూలతలు ఉన్నా విశాఖపట్నం రాజధానిగా పనికిరాదా అంటూ సాయిరెడ్డి సవాళ్లు విసిరారు. విశాఖకు తుఫాన్లు, భూకంపాల ప్రమాదం ఎక్కువని, అక్కడ రాజధాని నెలకొల్పడం ఏమాత్రం సబబు కాదంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటి ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆయన సుదీర్ఘ సమాధానమిచ్చారు. కరోనా బారిన పడి ప్రస్తుతం హైదరాబాద్లో ఐసోలేషన్లో ఉన్న ఆయన ఫేస్బుక్ ద్వారా చేసిన ప్రకటనను యథాతథంగా చూసినట్లయితే, అబ్బే బీచ్లో రాజధాని ఏంటని కొందరు, అక్కడ తుఫానులు భూకంపాలు వచ్చేస్తాయని భయపెట్టేవారు మరికొందరు, చాలా దూరమైపోతుందని ఇంకొందరు, ఇలా అడ్డం పొడుగు వాదనలతో విషం కక్కే వారికిదే నా తొలి సమాధానం. కుల మత ప్రాంతీయ తత్వాలు లేని మన వైజాగ్ సహజ సిద్ధ కాస్మోపాలిటన్ సిటీ, అలాంటి దానికే ఎన్నో ఆపాదిస్తున్నారు. ఉద్యోగాల కల్పన నుంచి పెట్టుబడులను ఆకర్షించడం వరకు అనుకూలతల దృష్ట్యా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి దక్షిణాది రాజధానులకు పోటీ ఇవ్వగల ఏకైక నగరం ఇది. రాజధాని అంటే నాలుగు బిల్డింగ్లేనన్న భ్రమల నుంచి మన మెదళ్ళు బయటపడాలి. రాజధాని అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారికి ఉపాధి కల్పించి కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. విశాఖలో ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. ఒక మెట్రో రైలు కూత పెడితే చాలు. అటు భోగాపురం నుంచి అనకాపల్లి వరకు మెట్రోకు సంబంధించిన వర్క్ నడుస్తోంది. అమరావతిలో ఇవే మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 150 కోట్లు కావాలి. అందులో 10వ వంతు పెడితే విశాఖ పరిపాలన రాజధానిగా వెలుగుతూ యువతకు ఉపాధి కల్పిస్తూ విశ్వ నగరంగా విరాజిల్లుతుంది. అసలు జీఎన్ రావు కమిటీ కూడా రాజధానికి అనుకూలం విశాఖేనని, అక్కడ పెడితే అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంపై అదనపు భారం కూడా ఉండదని తేల్చి చెప్పింది. విశాఖ పాలనా రాజధాని అయితే నగరానికి మరింత శోభ వస్తుంది. టూరిజంలో చూసుకున్న తిరుపతి తర్వాత ఎక్కువ మంది వచ్చేది ఇక్కడికే. తిరుపతి ఆధ్యాత్మిక డెస్టినేషన్ అయితే విశాఖ జిల్లాలోని అరకు, లంబసింగి నుంచి కైలాసగిరి వరకు సహజ సిద్ధ ప్రకృతి అందాల సిగ. అందుకే తూర్పు తీరంలోనే అత్యధికంగా పర్యాటకులు వచ్చే నగరం వైజాగ్. రక్షణ పరంగానే ద బెస్ట్ విశాఖ. వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబైలో ఉంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉన్న సిటీ వైజాగే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేంద్ర సంస్థలున్న నగరం విశాఖ. లైవ్ సబ్మెరైన్ మ్యూజియం ఉన్న ఏకైక నగరం. తుఫానులు భూకంపాలు వస్తే సురక్షితం కాకపోతే ఇవన్నీ పెడతారా? రైల్వే జోన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్ కనెక్టివిటీ ఉన్న నగరం దేనికి దూరం కాదు. చెన్నై తమిళనాడుకు పూర్తిగా ఉత్తరంగా ఉంది. మహారాష్ట్రకు ముంబై, కేరళకు తిరువనంతపురం చివరిలోనే ఉన్నాయి. కర్ణాటకకు బెంగళూరు ఒక మూలనే ఉందన్న విషయం గుర్తించాలి. అంతెందుకు దేశ రాజధాని ఢిల్లీ దేశానికి ఉత్తరంగానే ఉంది. ఎక్కడుందన్నది కాదు, అభివృద్ధికి ఉన్న స్కోప్ ఎంత, కనెక్టివిటీలే ముఖ్యం. ఎడ్యుకేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్లో తొలి యూనివర్సిటీ స్థాపించింది. బ్రిటిష్ వారే అతిపెద్ద ఆసుపత్రి కట్టింది విశాఖలోనే. విశాఖలో వరదలు తుఫాన్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. మరి చెన్నై, ముంబై, తిరువనంతపురం, పనాజీ, పుదుచ్చేరి ఎక్కడున్నాయి? సముద్రానికి ఆనుకుని లేవా? అన్నిటికీ మించి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక విశాఖ. అన్ని సహజ వనరులున్న ఉత్తరాంధ్ర మిగతా ప్రాంతాలతో సమానంగా వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అసలు దేశానికే రెండో రాజధాని అయ్యే అర్హతలున్న నగరం ఇది. నాగపూర్ రాంచీలా ఉండిపోదామా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలా ఎదుగుదామా అన్నది ప్రజలే తేల్చుకోవాలి. పైగా విశాఖ పరిపాలన రాజధాని అయితే అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టం లేదు. లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగుతుంది. సెక్రటరియేట్ రావడం వల్ల విశాఖ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుంది. విశాఖ రాజధాని అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువై రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది అని విజయసాయిరెడ్డి వివరించారు.